మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో చేసిన మోసాలు చాలా ఉన్నట్టు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి ప్రజల్ని కూడా మోసపుచ్చేటువంటి ప్రయత్నాన్ని మోసం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిండా మునిగినాక చలైంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కూడా నిన్న కొనసాగించారు. నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈరోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది, దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరూ సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసినరో చెప్పండి, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారంటీలు అమలైనాయా? అసలు ఈ అభయహస్తంలో మొదటి హామీ, మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు, మొదటి హామీ అమలుకే దిక్కులేదు కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండిన. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీ అమలు చేయలేదు, మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే, మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు చేస్తామన్న చోట కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసినాం, సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే. కానీ మీరు చెప్తున్నదేంది, అన్ని గోబల్స్, అన్ని అబద్ధాలు చెప్పినవు. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం పెట్టారంటే, జో కహా ఓ కియా కథే. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్, ఏఐసిసి. ఏఐసిసి పెట్టిన ట్విట్టర్లో ఏం చెప్పారు, జో కహా సో కియా. కిందేమంటారు, 40 లక్షల కిసానోం కా కర్జా మాఫీ. నిజంగా 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి ఇవాళ ఈ దేశ ప్రజల్ని, మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 40 లక్షల కిసానోం కా కర్జా మాఫీ, ఇట్ ఈస్ ద అఫీషియల్ హోల్డింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకవైపు రైతుల విషయంలో మీరు రుణమాఫీ ఆలస్యం చేసి వడ్డీల భారం రైతుల మీద వేసినారు, చేసిన కొద్ది మందికి కూడా పూర్తిగా చేయలే. బ్యాంకులు ముక్కిబిండి 7-8 నెలల కాలానికి వడ్డీలు రైతుల నుంచి వసూలు చేశారు. మీరు 9 డిసెంబర్ నాడు చేస్తామని చెప్పి చెయ్యక ఆగస్టులో ఆలస్యంగా చేస్తే మీ ఆలస్యానికి రైతులకు వడ్డీ భారం పడ్డది. చేసింది కొంతమందికి, కారణాలు పెట్టి ఎగబెట్టింది కొంతమందికి, పైగా వడ్డీ భారం కూడా రైతుల మీద వేశారు. కానీ మహారాష్ట్ర పోయి ఏం చెప్తారు, మేము 22 రోజుల్లో రుణమాఫీ 17,000 కోట్లు వేసినామంటారు. 22 రోజులు వేసిందా? 11 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి. చేస్తామన్నది మొదటి రోజు, 11 నెలల తర్వాత మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 17,000 కోట్లు మాత్రమే.
కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే ముట్టింది, ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. ఈ విషయం ఎందుకో చెప్పరు. 22 రోజుల్లో చేసినాం అంటే ప్రభుత్వం వచ్చిన 22 రోజుల్లో చేసినావా నువ్వు? నువ్వు ఆలస్యంగా చేసి, ఆగస్టులో చేసి, జూలైలో చేసి, ఆ 7 నెలల కాలానికి రైతుల నుంచి ముక్కుబిండి వడ్డీ వసూలు చేసి పార్షియల్ రుణమాఫీ మాత్రమే చేసినావు. వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేయాలి, పూర్తి రుణవిముక్తులను చేయాలి. కానీ నువ్వు చేసింది పార్షియల్ మాత్రమే, చేసింది కొద్ది మందికి. ఆ చేసిన దాంట్లో కూడా వడ్డీల భారం రైతుల మీద వేశావు. కానీ ఏఐసీసీ చెప్తుంది 40 లక్షల మందికి చేసినామని చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ లెక్కలు మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీలపై నిజం చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారన్నాడు. ఇది మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు. ఇందులో మొదటిది మహాలక్ష్మి, మహిళలకు 2500 ఇచ్చారా? ఇది అమలైందా ఈ రాష్ట్రంలో? కాలేదు. అంటే ప్రతి మహిళకు తెలంగాణలో 27500 బాకీ పడ్డం, మేము మహాలక్ష్మి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చెప్పుంటే అది నిజం చెప్పినట్టు. ఇక రెండవది రైతు భరోసా, ఎకరానికి 15000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా? మేము రైతు భరోసా ఇవ్వలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా మేము ఎగబెట్టినమని మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పినట్టు. మూడవది రైతు కూలీలకు 12000. మొన్న బడ్జెట్లో కూడా డబ్బు పెట్టినారు, 8 నెలలైంది బడ్జెట్ పాస్ అయ్యి ఏప్రిల్ నుంచి ఇప్పటికి. మేము రైతు కూలీలకు 12000 ఇస్తామని చెప్పాము, బడ్జెట్లో కూడా పెట్టాము. కానీ రైతు కూలీలకు ఎవరికి ఒక్క రూపాయి కూడా మేము తెలంగాణలో ఇవ్వలేదు. ఒక్కొక్క రైతు కూలీకి 8000 రూపాయలు బాకీ పడ్డమని చెప్పి ఉంటే నువ్వు మహారాష్ట్రలో నిజం చెప్పినట్టు. మూడవది వరి పంటకు 500 బోనస్. ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి, ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, వరి పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు, అది కూడా ఒక్కసారి మీరు వినండి. తెలంగాణ సర్కార్ నే దే రహా హై 500 రూపీస్ బోనస్, ఎంఎస్పీ ప్లస్ 500 రూపీస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. తెలంగాణ సర్కార్ నే దే రహా హై 500 రూపీస్ బోనస్, ఎంఎస్పీ ప్లస్ 500 రూపీస్. తెలంగాణ సర్కార్ నే దే రహా హై 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలను? నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నేను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి మహారాష్ట్ర వచ్చినవని నేను నమ్ముండేవాళ్ళు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు.